ప్రపంచంలో ఏ కాకిన ఎక్కడికైనా పోతాను. తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు అన్న, ఆయనే పోయిన తర్వాత నేను ఎక్కడికి పోతేనే, ఏమైపోతేనే? నాయన నాగేశ్వరు, మమ్మల్ని స్థితిలో విడిచి ఎక్కడికి వెళ్తావు? నా గురించి కాకపోయినా ఆ పసిబిడ్డ ముఖం చూసైనా నువ్వు ఇక్కడే ఉండాలి బాబు. రఘుని పెంచి పెద్దవాణ్ణి చేసి చదువు సంస్థలు చెప్పించి తిరిగి నా అన్నంతవాణిగా చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. మన కుటుంబం కోసం నా ప్రాణాలనే ఇస్తాను. కానీ ఏమిటి బాబు? ఏమీ లేదు వదిన. ఒకనాడు నేను కష్టాల్లో ఉండగా ఆదరించి కాపాడిన ఆ అమ్మాయిని. ఆమెను గురించా? పోనీ, నీతో పాటు ఇక్కడే ఉంటుంది. నిజంగానే వదిన, కానీ నలుగురు. పర్వాలేదు బాబు, అయితే తీసుకురమ్మని రంగన్నను పంపను. రంగన్న వద్దు వదిన, వద్దు. ఏం లేదు వదిన, నీకెందుకు అంత శ్రమ? మూడు కాళ్ళు కాటు రాస్తే తిరుగు తప్పాల దగ్గర వస్తుంది. ఇప్పుడు వస్తా అమ్మా. ఏమిటమ్మా ఇది? అర్థమైన వాళ్ళందరినీ ఇంట్లో చేరుస్తున్నారా? ఇప్పుడైనా మించుకోలేదు. వద్దని చెప్పేశారమ్మా? వద్దురంగన్న, మరిది మనసు నొప్పుడు. మనం మంచిగా ఉంటే ఎదుటికొండ మంచిగా ఉంటారు. అమ్మా అమ్మా, ఎక్కడా? ఏమా త్వరపడవోయ్ నారాణి, త్వరపడవోయ్ నారాణి. ఏమా నాట్యం చేస్తున్నా? ఎందుకు చేయను? అనుకున్న పనులన్నీ అదే పనిగా బ్రహ్మాండంగా కలిసి వస్తా ఉంటే ఒక నాటి ఏమిటి? ఎవరో ఎన్ని నాటకాలైనా ఆడొచ్చు. ఇక మనం తొందరగా మూట ముందు తప్పుకుని బయలుదేరాలి. మనం ఇంకా నిలబడ్డామే. ఇంకేముంది, అంతా మీదేసుకుని పరాయి వాళ్ళ కోసం పాకులాడినందుకు ప్రతిఫలం. అవును, కాకపోతే మా అన్నగారి ఆస్తి పాస్తులు నా వనుకు నేను ప్రాకులాడడం ఏమిటి? మనకు ఇవ్వవలసిన వాళ్ళ చేతుల్లో ఇలా తల్లి రావడం ఏమిటి కర్మ? వాళ్ళు తెలియక తవ్వులాడేరేమో. ఇక నుంచి అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకునేటట్టు గట్టి ఏర్పాటు చేస్తానులే. అరే, మన లీడర్ గారు కూడా సరిగ్గా ఇదే మాట అన్నారు వదిన. అదే, మన బాకీలు ఉన్న వాళ్ళని డబ్బు కరెక్ట్ గా కట్టమంటే నువ్వెవడ పోయి అడగడానికి అని చెప్పేసి గట్టిగా అన్నారు వదిన. అప్పుడు మన లీడర్ గారు అడ్డం వచ్చి, నాయన ఇలా చేస్తే బాగుంటుందని ఒక కాగితం రాసించారు. దాని మీద నువ్వు చిన్న సంతకం పెట్టావంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి వదిన. అలాగా ఏది? చిన్న కాగితం వదిన. నా భర్త గారి స్వార్జితమైన యావదాస్తిని వారి సోదరులైన నాగేశ్వరరావు గారికి సదరు స్థిరచరాస్తుల ఆదాయ వ్యయాలను సొంత బాధ్యతలతో నిర్వహించడానికి ఇది నా ఇష్టముతో వ్రాయించి ఇచ్చిన అధికార పత్రము. ఇక్కడైనా సంతకం చేయండి. ఇది నక్కలు, దీని మీద కూడా కొంచెం సంతకం పెట్టు.
డిన్నర్ రావడం. ఏమిటి ఇదంతా? ఇక్కడ కూడా తనులేనా బావారికి? ఇదంతా ఒక నాటకం, తర్వాత చెప్తా. పద ఇదంతా ఓల్డ్ మోడల్ గా ఉంది. అవును రైతుకి అంతే మరి. ముద్దులాగా నిలబడి చూస్తావే, ట్యాక్సీలో ఉన్న సాయం తీసుకురాకూడదు. అయ్యో వజ్రం వజ్రం, ఈవిడ ఎవరో తెలుసా? ఇంటి యజమానురాలు, మా వదినే. ఐ యామ్ సారీ, పొరపాటు జరిగిందమ్మా, పని వయసు అనుకున్నాను. పర్వాలేదమ్మా. ఆ మన రూమ్ ఎక్కడ? మన రూమా? మన రూమ్ మేడం మీద తీసుకెళ్ళి బాబు. Yes, upstairs. Come on. యమ్మ ప్రయాణంలో చాలా టైర్ అయి వచ్చాను, ప్లీజ్ కాస్త ఓల్టీని పంపండి. అలాగేనమ్మా. థ్యాంక్స్ వదినే. సీత, ఆ అమ్మ ఓవల్టీన్ కావాలండి. మీకు ఏమైనా కీర్తనాల్టీన్ కావాలా బాబు? ఎందుకు తగలట్టానుక? ఓహో భలే. అనుకున్న పని అలా సాధించాను, అనుకోకుండా నువ్వు ఇలా దయచేస్తావు. ఏమిటో ఆ సాధించిన పని? ఇంకేముంది? ఆస్తి అంతటి మీద అధికార పత్రం చూడు. ఇంత చేస్తే వట్టి పవర్ పట్టాయేనా? ఇచ్చిదాను ఈ రెండో కాగితం చూడు. ఇది క్రయ దస్తావేజు, అంటే ఈ ఆస్తి సర్వస్వాన్ని మన స్వాధీనం చేసే హక్కు పత్రం. దీన్ని నకలంటే నమ్మి కిమ్ అనుకున్న సంతకం పెట్టింది పాప ఆ మైక్రోల్. అబ్బా మీరెంత తెలివైన వారండి. అంతా తమ స్నేహ పరిచయగా. నాగేశ్వరరావు గారు అనుకుంటే పని పని ఏమన్నా ఉందా? ఎవరు తింటారు తిండి? మీరు అన్నం తిందా? కాస్త గడ్డే సీతమ్మా. రంగన్న ఏమిటి పేరుతున్నావు? అదే నీ తింటుదమ్మా గడ్డి. మా ఆవులు కావద్దు, కాస్త ఏమంటున్నాను గడ్డి వెయ్యమ్మా వెయ్యి. ఇదన్నీ తీసుకెళ్ళి పెంటలు పారాయి. ఈ తిండి కుక్కైనా ముట్టుకోదు. పోనీలేమ్మా మీరు కాస్త తిందురు. వ్యాక్సెల్ ఏమిటి కూర్చున్నావు? నేను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నారు, వెళ్ళు. ఏమో పదేళ్ళ నుంచి ఇంట్లోనే పని చేస్తున్నాను తెలుసా? ఇక 10 నిమిషాలు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు తెలుసా? గెట్ ఆఫ్. వెళ్ళమంటున్నాను. వాళ్ళని చేర్చొద్దని అప్పుడే చెప్పారు, మీరు విన్నారు కదా. ఇల్లు లేక వచ్చారు, ఉన్నాయి కూర్చున్నారు. అమ్మా ఇప్పుడైనా మించిపోలేదు, మీరు ఊరండి. వాళ్ళని చుట్టుపక్కల లేకుండా తరివేస్తాను. తొందరపడకూడదు రంగన్న, ఈ ఇంట్లో పని చేయలేని తల్లి. అమ్మా ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిని బతికాం, ఎక్కడున్నా ఎప్పుడు పిలిచినా రెక్కలు కట్టుకొచ్చి వాళ్తాం. కానీ అర్థమైంది సీత, వెళ్ళి వెళ్ళి. ధన్యవాదాలు అమ్మగారు. ఏదొస్తానమ్మా. మర్యాదగా పిలవలేవు, ఇదిగో చూడు. ఏమనుకుంటున్నావో ఏమో, అసలు ఇంటికి యజమాని ఈయన గారే. నువ్వు నకలనుకుని రాసిచ్చింది పవర్ పట్టా నకలు కాదు, ఈ ఆస్తి ఓరు మొత్తం యావత్తుకి హక్కు పత్రం. అవరు రైతు కంటే నిజమైన నాగేశ్వరు, ఏం పని అయ్యాను పొడిగట్టావు. వారు నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదన్నా అతని నుంచి చేరదీశాను. అందుకు నా పిల్లలు గట్టిలేని వాళ్ళుగా చేస్తావా? ఆగో, నా తాత తండ్రులు సంపాదించింది, మా అన్న సంపాదించింది, తోడబుట్టిన వాడిని నాకు రాక మధ్య వచ్చిందని నీకు రావాలా? అటే వాకు, ఇష్టమైతే నోరు మూసి ఇక్కడే పడండు, లేకపోతే తక్షణం పడినాడు. ఏమన్నావరా వ్యర్థమా? నోరెత్తితే ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. నీకన్నా ఏం చేశారు బాబు?